మెదక్ జిల్లాలో మరో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. టేక్మాల్ మండలం పల్వంచ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై గ్రామానికి చెందిన కంది బనయ్య అనే టిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు బనయ్య పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. గతంలో కూడా మైనర్ బాలికను నమ్మించి మాయమాటలు చెప్పి బాలికకు దగ్గరయ్యాడు. దీంతో గ్రామ పంచాయతీలో బాలిక కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ బనయ్యను గ్రామ పెద్దలు వారించారు. నిందితుడికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చూస్తే వరకులో ఆడ ఉంటే పోతింటికి పోయినాము. గుంజుకారాన్ని పోతే ఆడికి పోతే వాళ్ళు మేము నూకేస్తే గా గుంజేసి కొట్టింది వాడు. కొడితే మేము ఇక్కడ కత్తులు చాలా చూపిస్తే భయపడి వచ్చేసాం. వచ్చేసండి వాళ్ళు ఇల్లు చెప్పేటికల్లా ఏమైంది ఎక్కడ పోయింది మా బిడ్డ అంటే వాళ్ళని బన్నయ్య గుంజుకుపోయాడు. మేము అద్దం పోతే కూడా మమ్మల్ని తెల్లారి పోతే కూడా మమ్మల్ని నూకేసి రాకుండా నూకేసేయండి మమ్మల్ని.